క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులార సామాన్య నాల్గవ ఆదివార ధ్యానాంశానికి మీకు స్వాగతం ఈ ఆదివారం నాడు ద్వితీయోపదేశ కాండం నుండి కొన్ని వాక్యాలను మొదటి పఠనంగా మనము ఆలకించాం ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనము ఈ విధంగా ప్రభు మాటలను ఆలకించాం నీ వంటి ప్రవక్తనొకని వారి జనము నుండియే వారి చెంతకు పంపుదును అతనికి నా సందేశమును ఎరిగింతును నేను చెప్పుము అనిన సంగతులన్నీ అతడు వారితో చెప్పును దేవుడు మోషతో ఈ మాటలు మాట్లాడుతూ నీలాంటి ఒక ప్రవక్తను ప్రజల దగ్గరకు పంపిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు మనము మోషే లాంటి ప్రవక్త దేవుడు వాగ్దానము చేసినటువంటి వారు ఏసు ప్రభువే అని మనం చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథ ఆధారాల మూలంగా గ్రహించగలం మరి ఈరోజు ప్రియా దేవుని బిడలారా మనము ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానిద్దాం ఏసు ప్రభువుకు మోషేకు మధ్య ఉండేటువంటి కొన్ని పోలికలను మనము చూద్దాం అనేకమైనటువంటి పోలికలను మనము ఇవ్వవచ్చు అయితే సుమారు తొమ్మిది ముఖ్యమైనటువంటి పోలికలను ఈరోజు మనము గ్రహించడానికి వాటిని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి పోలిక ఏమిటి అంటే మోషే మరియు యేసు ప్రభు ఇద్దరు పసికందులుగా ఉండేటప్పుడే వారి యొక్క ప్రాణాలకు హాని కలిగింది వారి యొక్క ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు వారి తల్లిదండ్రులు దేవుని యొక్క ప్రణాళిక వలన వారిని కాపాడడం అనేటువంటిది జరిగింది రెండవ పోలిక ఏమిటి అంటే మోషే ఈజిప్టు దేశంలో రాజభవనంలో ఒక యువరాజుగా పెరుగుతూ వచ్చాడు అయితే తన ప్రజల కోసం తన రాజభోగాన్ని మోసే విడిచి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ప్రభు స్వయాన దేవుడు దైవకుమారుడు తన మహామహిమను ఆయన విడిచిపెట్టి ఒక సేవకు రూపం ధరించి మనలను రక్షించటానికి ఆయన మన చెంతకు రావడం జరిగింది ఇది రెండవ పోలిక ఇక మూడవ పోలిక ఏమిటి అంటే మోషే ఈజిప్టు నుండి బయటకు మిథియాను దేశానికి వెడలిపోయారు మరి యేసు ప్రభు కూడా ఈజిప్టు నుండి తిరిగి తన స్వంత దేశానికి తిరిగి రావడం అనేటువంటిది జరిగింది నాలుగవ పోలిక ఏమిటి అంటే మోషే నలభై సంవత్సరాలు మిదియానులో గడిపారు నలభై రాత్రింబ వాళ్ళు సీనాయి కొండ మీద పది ఆజ్ఞలు స్వీకరించే సమయంలో దేవునితో గడిపారు నలభై సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఇజ్రాయేలీ ప్రజలను ముందుకు నడిపించడం జరిగింది అయితే యేసు ప్రభు కూడా తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు నలభై దినాలు ఉపవాస దీక్షలో గడిపి ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని పొంది ఆయన తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించినట్లుగా మనము సువార్తలో చదువుతాం ఇక ఐదవ పోలిక ఏమిటి అంటే మోషే ఎడారిలో ప్రజలను మన్నాతో పోషించడం జరిగింది అయితే ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపలతో ప్రజల ఆకలిని అలనాడు తీర్చడం మాత్రమే కాకుండా ఈనాడు తన శరీర రక్తాలనే మనకు ఆహారంగా ప్రసాదించి మన ఆత్మలను పోషిస్తూ ఉన్నారు ఇక ఆరవ పోలిక ఏమిటి అంటే మోషే సీనాయి కొండ మీద దేవుని చట్టాన్ని స్వీకరించారు అయితే ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం ద్వారా నూతన చట్టాన్ని ఇవ్వడం జరిగింది ఏడవ పోలిక మోషే కంచు సర్పాన్ని గడ మీదకెత్తించి పాము కాటుకు గురి అయినటువంటి వారు ఆ సర్పాన్ని చూసినట్లయితే వారు తమ యొక్క ప్రాణాలను కాపాడుకోగలుగుతారు అని చెప్పారు అయితే ప్రభు తానే శలువ మీదకెక్కి మరి పాపము అనేటువంటి పాము కాటుకు గురి అయినటువంటి వారు తన ద్వారా రక్షణ పొందగలరు అని ఆయన తన యొక్క జీవితం ద్వారా నిరూపించారు ఇక ఎనిమిదవ పోలిక ఏమిటి అంటే మోషే పాస్క గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇజ్రాయేలీ ప్రజల కుటుంబాలను కాపాడారు ఎటువంటి హాని కలుగకుండా వారు రక్షింపబడ్డారు అయితే ఏసుప్రభు తానే నిజమైనటువంటి పాస్క గొర్రెపిల్లగా మారి తన యొక్క రక్తం ద్వారా మనలందరినీ కూడా ఆయన రక్షిస్తూ ఉన్నారు కాపాడుతూ ఉన్నారు ఇక ఆఖరి పోలిక ఏమిటి అంటే మోషే ప్రజలను వాగ్దానసీమ వైపు నడిపించుకొని వెళ్ళారు అయితే ప్రభు మన వాగ్దానసీమ అయిన పరలోకము వైపు నిత్య జీవము వైపు మనలను ఆయన నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నారు అని మనము గ్రహించగలం ఇలా మోషే లాంటి ప్రవక్త అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అది స్వయాన యేసు ప్రభువే అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలుగుతూ ఉన్నాం అయితే ప్రియ దేవుని బిడలారా దేవుడు మోషేతో మాట్లాడుతూ నేను చెప్పుము అనిన సంగతులన్నీ అతడు వారితో చెప్పును అని కూడా చెప్పడం జరిగింది మరి యేసుప్రభు దివ్యరూపధారణ సమయంలో ఆకాశం నుండి ఒక వాణి ఈ విధంగా వినిపిస్తుంది ఈయనను ఆలకింపుడు అని మరి ప్రభు యొక్క మాటలను మనం ఆలకించాలి ఏసుప్రభు మన దగ్గరకు వచ్చి ఉండగా ఆయన తీసుకొని వచ్చినటువంటి సందేశాన్ని మనం ఆలకించడం ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారుతాము ఆ సందేశాన్ని ఆచరించడం ద్వారా మనము దేవుని మహిమపరుస్తాము అనేటువంటి విషయాన్ని ఈరోజు గ్రహించాలి ఇక ఈరోజు మనం ఆలకించినటువంటి సువార్తలో ప్రభు యొక్క అధికారం గురించి మనము ఆలకిస్తాం యేసు ప్రభు కఫర్నాములో విశ్రాంతి దినాన్న ఒక ప్రార్థనా మందిరంలో ప్రవేశించి బోధించడం ఆయన బోధనలను ఆలకించినటువంటి అక్కడి ప్రజలు ఎంతగానో ఆశ్చర్యపడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం వారి ఆశ్చర్యానికి గల కారణం ఏమిటి అంటే ఆయన బోధించినప్పుడు అధికారముతో బోధించారు ఇతర ధర్మశాస్త్ర బోధకుల వలె కాకుండా ఆయన అధికారంతో బోధించారు అని వారు అతని యొక్క బోధనకు ఆశ్చర్యపడడం అనేటువంటిది మనం చూస్తాం అదేవిధంగా ఆ రోజు ఆ ప్రార్థనా మందిరంలో దెయ్యము పట్టినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభు బాగు చేసినప్పుడు కూడా అధికారంతో ప్రభు ఆ దెయ్యాన్ని శాసిస్తే ఆ దెయ్యము ఆ వ్యక్తిని విలవిలలాడించి బయటకు వెళ్ళిపోవడం చూసినటువంటి ప్రజలు కూడా ఆయన యొక్క అధికారానికి ఆశ్చర్యపోవడం అనేటువంటిది ఈనాటి సువార్తలో మనము ఆలోకిస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అయితే ప్రభు యొక్క బోధన అధికార పూర్వకంగా ఉండడానికి కారణము ఏమై ఉండవచ్చు అని మనము ఒకసారి ధ్యానిస్తే మొట్టమొదటిగా యేసు ప్రభువే వాక్కు కాబట్టి ఆయన అధికారంతో బోధించారు అని మనము గ్రహించవచ్చు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఆయన ఇతర ధర్మశాస్త్ర బోధకుల వలె ఇతరులు చెప్పిన దానిపై ఆధారపడకుండా తన స్వంత అధికారము మీదనే ఆధారపడి ఆయన బోధించారు కాబట్టి ఆయన బోధ అధికారపూర్వకంగా ఉంది అని వారు గ్రహించారు ఇక మూడవ విషయం ఏమిటి అంటే ఆయన బోధనలో యథార్థత సత్యసంధత అనేటువంటిది ఇమిడి ఉంది కాబట్టి ఆయన బోధ అధికారపూర్వకంగా ఉంది అని మనం చెప్పవచ్చు ఇక ఆఖరుగా ఆయన తాను బోధించిన దానిని తన కార్యాలలో చూపించగలిగారు తన యొక్క జీవితంలో దానిని ప్రదర్శించగలిగారు కాబట్టి ఆయన తన యొక్క బోధన అధికారపూర్వకంగా చేయగలిగారు అని మనము గ్రహించగలము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము ప్రభు యొక్క అధికారము ఇంకా ఎలాంటి పరిధుల్లో ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ధ్యానిద్దాం ప్రభు యొక్క అధికారము మనము ఇంకా ఆరు విషయాలలో మనము గ్రహించవచ్చు మనము క్లుప్తంగా ఈ ఆరింటిని మనము బైబిల్ వాక్య ఆధారంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా ప్రభుకు ప్రకృతి మీద అధికారం ఉంది మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో శిష్యులు ఈ విధంగా అంటారు గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరో అని తమలో తాము అనుకునిరి యేసు ప్రభు ఆ సముద్రం మీద లేచినటువంటి తుఫానును ఒక మాటతో గద్దించి శాంతపరిచినప్పుడు మరి శిష్యుల యొక్క నోటి నుండి వెలువడినటువంటి మాటలు ఇవి ఈ విధంగా ఏసు ప్రభుకు ప్రకృతి మీద అధికారం కలదు అనేటువంటి విషయము ఉంది ఇక రెండవ అధికారము ఏసు ప్రభుకు రోగముల మీద అధికారం మతే శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో శతాధిపతి యొక్క మాటలు ఈ విధంగా మనం ఆలకిస్తాం నీవు ఒక్క మాట పలికిన చాలును నా సేవకుడు స్వస్థత పొందును నీకు అధికారం ఉంది నువ్వు ఒక్క మాట పలికితే చాలు ఆ యొక్క రోగం నయమైపోతుంది అని తన యొక్క విశ్వాసాన్ని ఆ వ్యక్తి ప్రకటిస్తూ యేసు ప్రభు యొక్క ఆ అధికారాన్ని ఆ విధంగా అతడు వ్యక్తం చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇక యేసు ప్రభుకు ఉన్నటువంటి అధికారము సైతాను మీద అధికారము మనము మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఉన్న వచనాలు ఈరోజు సువార్తలోని వాక్యాలే మనము చూసినట్లయితే ప్రభు సైతానును ఈ విధంగా గద్దించడం అనేటువంటిది మనం చూడవచ్చు ఇరవై ఐదవ వచనం నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను ఈ విధంగా సైతాను మీద ప్రభువుకు అధికారం కలదు అనే విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇక యేసు ప్రభువునకు పాపమును క్షమించు అధికారం ఉంది అని కూడా మనము బైబిల్ ద్వారా తెలుసుకోవచ్చు మార్కు శుభవార్త రెండవ అధ్యాయము పదవ వచనంలో ప్రభు ఈ విధంగా అంటారు మనుష్య కుమారునికి ఈ లోకములో పాపము క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును ఏసుప్రభు పలుమార్లు నీ పాపములు క్షమింపబడినవి అనేటువంటి మాటలు పలకడం మనం చూస్తాం మరి ప్రభువుకు పాపము క్షమించేటువంటి అధికారం ఉంది అనేటువంటి విషయం మనకు దీని ద్వారా వ్యక్తమవుతుంది ఇక యేసు ప్రభువుకు ఉండేటువంటి ఇంకొక అధికారం ఏమిటి అంటే పాత చట్టము మీద అధికారము మనము మత్తే శుభవార్త ఐదవ అధ్యాయాన్ని పరిశీలించినట్లయితే అక్కడ మనము చాలా సార్లు ఈ విధంగా ప్రభు మాటలు ఆలకిస్తాం నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనా అనేటువంటి మాటలు ముందు పాత చట్టాన్ని ప్రభు ప్రస్తావిస్తూ తర్వాత కానీ నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనా అని ఒక నూతన రూపాన్ని ఆ చట్టానికి ఇవ్వడం ద్వారా పాత చట్టము మీద తనకు పూర్తి అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని యేసుప్రభు నిరూపిస్తున్నారు ఇక ఆఖరుగా ఏసు ప్రభువుకు మరణము మీద కూడా అధికారం ఉంది అనేటువంటి విషయము మనము చూడగలం యోహాను శుభవార్త పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విధంగా ప్రభు మాటలను మనం ఆలకిస్తాం ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతటి నేనే ధారపోయిటకు దానిని మరలా తీసుకొనుటకు నాకు అధికారము కలదు ప్రాణము మీద కూడా తనకు అధికారం కలదు అనేటువంటి విషయాన్ని ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తున్నారు ప్రిలగు దేవుని బిడలార యేసు ప్రభు యొక్క అధికారం గురించి ఈరోజు మనం సువార్తలో ఆలకిస్తూ ఉన్నాం అయితే యేసు ప్రభువుకు మన జీవితాల మీద మనము అధికారాన్ని ఇస్తూ ఉన్నామా లేక ఇంకా సైతాన్ యొక్క పాలనలోనే సైతాన్ యొక్క అధికారంలోనే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి సర్వాధికారి అయినటువంటి ప్రభువుకు మన జీవితం మీద మనము అధికారాన్ని ఇష్టపూర్తిగా ఇవ్వాలి ఆ యేసుప్రభు మన జీవితం మీద అధికారాన్ని కలిగి మనలను ఆయన నిత్య జీవితంలోనికి నడిపించాలి అని మన మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రభు యొక్క రక్షణలో మనము అడుగుపెట్టి మరి ఆయన మన కోసం సాధించినటువంటి ఆ రక్షణ ఫలాలను ఆస్వాదించగలం ఈ ఉద్దేశాల నిమిత్తము మనము ఈనాటి ఆరాధనలో ప్రభువుని వేడుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు వేనవు మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ ఈరోజు మీరు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు లాంటి ప్రవక్తను పంపిస్తాను అని మీరు వాగ్దానము చేసినట్లుగా యేసులో ఆ వాగ్దానాన్ని మేము చూస్తూ ఉన్నాము దేవా మోషే ఏ విధంగా ఇజ్రాయేలీ ప్రజలను వాగ్దాన సీమ వైపు నడిపించారు యేసు ప్రభు కూడా మమ్ములను నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఆయన అడుగు జాడల్లో నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి అదేవిధంగా మేము ఆయన అధికారానికి లోబడి జీవించే విధంగా మమ్ములను మలచమని మా ప్రభు అయిన ఏసు పరిశుద్ధనామమున అడిగి అడిగివేడుచున్నాము పరమ తండ్రి ఆమెన్